శ్రీమాత్రైన గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం వారికి ప్రస్తుతం రాశి అందే శుక్రగ్రహ సంచారం సో ఈ కారణం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ తగిన గుర్తింపు రావడం ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉండే సమయం ముఖ్యంగా ఈ తులారాశివారు కళారంగంలో అంటే సినిమా రంగం టీవీ మీడియా యూట్యూబ్ రంగాల్లో ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుంటారు దాని తర్వాత బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ రంగం సరే సరే సో ఈ రంగాల్లో ఉన్న స్త్రీలకు మాత్రం ఈ నెల ఈ రాబోయే పదిహేను రోజుల్లో మంచి గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళ శుక్కుడు రాశి అందు సంచరించడం వల్ల ఎదటవారికి చాలా ఆకర్షణీయంగా కనబడడం వల్ల ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు అదే పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెని పరస్పరం పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎదటవారి యొక్క ఆకర్షణకు గురై అది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది అబ్బాయిలైనా సరే ఈ రాశిలో ఉంటే అమ్మాయికి అమ్మార్ట్ని వస్తారు అలాగే అయితే అబ్బాయికి ఎంబట్ నష్ట ఉంటారు సో ఆ కారణం వల్ల వివాహానికి సంబంధించిన విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి రావడానికి అనుకూలం ఉంది అంటే ఇక్కడ సప్తంలో గురువు కూడా ఉన్నాడు ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ మాట స్త్రీ జాతకంలో భార్యకారకుడైనటువంటి సుఖుడు రాశి అందు సంచరించడం అదే భర్త కారణమైనటువంటి గురువు సప్తంలో సంచరించడం అన్నది ముఖ్యంగా వివాహాన్ని నాశించే వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో వివాహం జరిగిన వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కరించడం జరుగుతుంది మొత్తం మీద తులారాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే స్త్రీలకి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి ఇంకా దానికి అనుగుణంగా ఏంటంటే ఇంకోటి తృతీయ స్థానంలో అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభాధిపతిగా ఉన్నటువంటి రవితో కలిసి మూడవ స్థానంలో సంచరిస్తున్నారన్నమాట సో అది అంటే ఇక్కడ ఆర్థిక పరంగా ఒక మంచి అదృష్టయోగం మాట అంటే భాగ్య లాభాధిపతులు కలిసినప్పుడు రవి ఆ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సహకారం లభిస్తుంది మీకు ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మూడవ స్థానంలో ఉండడం వల్ల మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి లేదంటే నూతనంగా మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న కొత్తగా ఏదైనా వెంచర్ స్టార్ట్ చేద్దామని ఇది అనుకూలమైన సమయం దానికి మిత్రులు అదృష్టం రవి కూడా కలిసి మీ యొక్క మీరు చేపట్టబోయే ప్రాజెక్టుకి సంపూర్ణ బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది సో ఇది కూడా చాలా బలంగా ఉన్నది ఇక ధనస్థానంలో కుజగ్రహ సంచారం ఇది కొంతవరకు కుటుంబ సభ్యుల వ్యతిరేకత అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉంది అయితే ఇంచుమించుగా డిసెంబర్ ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా మూడవ స్థానంలోకి వెళ్ళడం వల్ల మరి ఇది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంటు న్యాయవాది వృత్తి ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ మూడో స్థానంలో ఏ గ్రహం వచ్చినా అది ఇంప్రూవ్మెంట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట ప్రాగ్రెస్ వే ప్రయాణించేలా చేస్తూ ఉంటుంది కంపల్సరీ అభివృద్ధి చూడడం జరుగుతుంది ఇక పంచమ స్థానంలో శని గ్రహ సంచారం అనేది చాలా వరకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయితే విదేశ ప్రయత్నాలు విదేశ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి పంచమంలో ఉన్నటువంటి శని వాయుతత్వ రాశిలో ఉంటూ రాహుగ్రహ నక్షత్రంలో ఉండడం వల్ల వివా విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి అది షేర్ మార్కెట్లో మాత్రం ఇబ్బంది ఉంటుంది అయితే టాలెంట్ మాత్రం రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు మరి భాగ్యాధిపతి నక్షత్రంలో సంచరించడం వల్ల విద్యలో కొత్త రకమైనటువంటి విద్యలు వైద్య వృత్తి లాంటివి నేర్చుకునే వాళ్ళకి రీసెర్చ్ చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే శత్రువులపై విజయాన్ని లభిస్తుంది ఎవరి జాతకంలో అయినా ఆరవ స్థానంలో రాహు ఉంటే వాడితో శత్రుత్వం పెట్టుకుని ఎవడు కూడా నెగ్గలేడు వాటికి ఎవడన్నా పోటీ వస్తే వాడు సర్వనాశనం అవడం ఉంటుంది అటువంటి అద్భుత యోగం ఆరవ స్థానంలో రాహు ఉన్న జాతకంలో ఉంటుంటుందన్నమాట ఇది రేరుగా అంటే అందరికీ ఇంచుమించుగా ఉంటుంది కానీ ఎక్కువగా దేశ రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రుల్లో అలాగే పురాణ పురుషుల్లో ఈ యోగ ప్రభావం వల్ల వాళ్ళు అఖండమైన శాశ్వత కీర్తి లభించడం జరిగింది అటువంటి రాహు ఆరో స్థానంలో సంచరించడం వల్ల ఇది రాహు ఏంటంటే ఎక్కువగా సినిమా రంగం వారికి రాజకీయ రంగం వారికి అలాగే మెడికల్ రంగం వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంటాడు సో ఏదైనా రహస్యంగా చేస్తున్నటువంటి లో అనుకూలంగా ఉంటుంది అతను ఇచ్చే ఆదాయం కూడా అలాగే ఉంటుంది బయటికి లక్ష రూపాయల ఆదాయం వచ్చినట్టే కనబడుతుంది బ్లాక్లో కోటి రూపాయల ఆదాయాన్ని ఇస్తూ ఉంటాడు సో ఏదైనా సరే సమస్య ఉన్నా కోర్టు సమస్య ఉన్నా అది ఏదో విధంగా అది న్యాయంగానో అన్యాయంగానో అక్రమంగా ఏ విధంగా ఉన్నా సరే సక్సెస్ మాత్రం చివరికి ఆరో స్థానంలో రాహు వాళ్ళకి లభించడం జరుగుతుంది అందుకని చాలా మనుషులు జాతకంలో కుజబలం ఉన్నవాడితోను రాహుబలం ఉన్నవాడితో శత్రుత్వం పెట్టుకోవడం అనేది అంత యోగ్యకరమైన విషయం కాదని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి కాబట్టి మరి అటువంటి రాహువు అటువంటి కుజుడు కూడా ఈ రాశివారికి బలవంతుడే ఉండడం వల్ల ఎటువంటి పోటీలోనైనా విజయం తప్పక లభించే అవకాశం ఉంది ఇక పన్నెండో స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం కొద్దిగా దైవభక్తి ఆధ్యాత్మిక చింతన దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో కానీ ఆశ్రమాల్లో కానీ అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రాల్లో నివసించడం కానీ ఏదైనా కొంత ప్రశాంతంగా ఏదైనా ఫార్మ్ హౌస్లోనో ఏదంటే అడవుల్లో ఏదైనా ప్రశాంతంగా కుటీరం నిర్మించుకొని ఉన్నటువంటి ఋషుల్ని కలుసుకొని అంటే ఋషులు అవ్వచ్చు గురువులు అవచ్చు ఆధ్యాత్మికవేత్తలు అవ్వచ్చు లేదంటే యోగ పురుషులు అవ్వచ్చు లేదంటే ఏదన్నా దివ్య వ్యక్తుల్ని కలుసుకొని వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది క్లుప్తంగా దానాలు చేయడం అలాగే మేధావుల్ని కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదన్నా ఆధ్యాత్మికమైనటువంటి గ్రహం మోక్షకారకుడైనటువంటి కేతువు పన్నెండో స్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఎక్కువగా సంపాదన మీద ఆసక్తి తగ్గి ఎవరికన్నా హెల్ప్ చేద్దామన్నటువంటి భావం కలుగుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది ఒక మంచి యోగం ఏదైనా ఈ రాశివారికి శుక్రగ్రహ బలం అనుగ్రహం ఉంది ఇంకా శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే శుక్రుని యొక్క అనుగ్రహం కోసం కనకధారా స్తోత్ర పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల జాతకుడికి లక్ష్మీ అనుగ్రహంతో సకల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుణ్ణి బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నంతో గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదవ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి దశ ఉంటుంది ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మన శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చేటట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి